నన్ను మీరు క్షమించాలి మావయ్య గారు. ఏమైంది అల్లుడు గారు? నన్ను అలా పిలవకండి మావయ్య, నేను మీ అల్లుడు సదాశివం కాదు. అచ్చం మీ అల్లుడులాగే ఉన్న పరంశివాణ్ణి, సదాశివం తమ్ముడిని, ఒక మామూలు ట్యాక్సీ డ్రైవర్ని. అవును, పనికి మాలిన వాడినని అన్నయ్య మీకెవరికి నా గురించి చెప్పలేదు. 16 సంవత్సరాల క్రితం మీ అమ్మాయి అర్చన మా అన్నయ్య కలిసి ఇండియా వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చాక మీ ఆదర అభిమానులు చూశాక నాకు మీతో ఉండిపోవాలని పించింది. కానీ మీ అమ్మాయి కుదరదు, వెళ్ళిపోవాలి అంది. పంపించేశాను. అమెరికా కాదు, ఆస్తి కోసం ఇంత దారుణాన్ని కూడా కడతావట్రా? ఆవేశపడకండి మావయ్య, నేను చెప్పాల్సిందే ఇంకా ఉంది. అసలు మనోరాలు వస్తే మొత్తం మ్యాటర్ లీక్ అవుతుంది తెలిసి 3,000 కోట్లకి టెంప్ట్ అయ్యాను. లీక్ అవ్వకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ రెడీ చేసుకున్నాను. కానీ ఇంతలో ఇదిగో చిరంజీవి సిద్ధార్థ్ బాబు అలియా సందీప్ బాబు ఉన్న ఫ్లాష్ బ్యాక్ మొత్తం తెలుసుకుని ఆపరేషన్ పరంశివం స్టార్ట్ చేశాడు. చెప్పు బాబు, హిస్టరీలో కలిపేసిన నా కథని నీకు ఎవరు చెప్తారు? నా కథ ఎవరు చెప్తారు? ఈ జాంబీగాడు చెప్పేదాకా వాళ్ళొదళ్ళు, చెప్పిన తర్వాత నన్నొదళ్ళు. చెప్పు ఎవరు చెప్పారు? ఈ సీన్ లో నా డైలాగ్లే లేవా? ఏదో చెప్పు. అంకుల్ యు ఫర్గెటెడ్ మీ, మీ గౌతమ్ నంద ఫ్రమ్ ఇటలీ, అత్తని తీసుకెళ్ళడానికి వచ్చాను. కొట్టడి నిజం తెలిసి నువ్వు గౌతమ్ నందవి కాదురా, సిద్ధార్థ రాజువి, గంగారాజు కొడుకు. అంకుల్ కి పిచ్చి తగ్గిపోయింది. ఆపరేషన్ సక్సెస్, సూపర్. మొత్తం తగలేదా? ఏంట్రా కారందన కాకలా అలా అరుస్తున్నావు? అడేంట్రా పేక్ కోసం మేకల తల్లెల్లో ఊపుతున్నాడు? తెంగరుడికి బంగారం ఇస్తే రంగు బగలేదని బయలు వేసాడంట. అలా ఉంది వ్యవహారం. మాట్లాడవేంట్రా సిల్లి. అమెరికా విశ్వం, అమెరికాలో నువ్వు ఉండేది, ఎక్కడన్నావు? నేను ఎప్పుడు అనలేదే. అడుగుతున్నాను కదా, ఇప్పుడును. అది చీటలా ఎక్కడ? చీరాల పక్కన. నేనేం చెప్పాను వాడికి తెలుగులో చెప్పు. తెలుగులో నాకంతా తెలిసిపోయింది అంటున్నాడు. అంకుల్ పోర్నా డాడీ, గీజర్ పని చేయట్లేదు, హౌ కెన్ యూ బాత్ వితౌట్ హాట్ వాటర్? వమ్ము వమ్ము. ఏయ్ గీజర్ పని చేయట్లేదా? నిన్ను కాయానమ్మా వెన్నీళ్ళు. డాడీ నిన్న రాత్రి మమ్మీ కల్లోకొచ్చింది, మీ గురించి ఏదో చెప్తానని చెప్పింది. అది చెప్పేలోపే మెలకు వచ్చేసింది. తనేం చెప్పబోయిందో నాకు తెలుసు. నేను మీ డాడీ సదాశివాన్ని కాదు, ఆయన అలాగే ఉన్న పరంశివాన్ని అని చెప్దామనుకుంది. కొడుకు నువ్వా చెప్పింది? నమ్మకానికి అమ్మావి అవుతానుకుంటే మోసానికి మొగుడివి అయ్యావు కదరా. నమ్మకానికి అమ్మా అవుతావు అనుకుంటే మోసానికి మొగుడయ్య. నువ్వేంద్ర చేసింది. నమస్కారం సార్. పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు. దొరికావరా? ఇప్పుడు ఇక్కడికి వెళ్తావరా? బావా నువ్వు నేది ఇడ్లీ తినమని పంపావా? నేను మనసు మార్చుకుని ఉడుకుడుకు బిర్యానీ తిందామని వెళ్ళా, ఇతను దొరికిపోయా. నాటకాలు ఆడుతున్నారా? 3,000 కోట్లు రా అమ్మాను, ట్రాన్స్ఫర్ స్టార్ట్ చేద్దామా? నన్ను షూట్ చేసినా సరే నేను ట్రాన్స్ఫర్ చేయను. ఇప్పుడు అమ్మమ్మ కంటే ముందు నన్ను చంపే డాడీ. ఇప్పుడు ఇది కూడా కాదే, ట్రాన్స్ఫర్ చేస్తా. గుడ్ గర్ల్. బూంబాగ్ బూంబాగ్. ఇంకా ఓ రక్షణ చేస్తున్నారా? గనేది ఆవేశపడక ఆవేశపడకంటూ గన్నాడు చేతులు పెట్టే కదరా పిచ్చడు. ఏం చేసినా తీసి కదరా షూట్ చేయడం. నీకు విలన్ వేషాలు సూట్ అవ్వో. ఇప్పుడు విలన్ పడికొస్తానా?
నా ఫ్యామిలీ మీదకి వస్తే నువ్వెంత నీ బాబు ఎంత నీ బాబుతో నీకే వస్తుంది నాకులే దేశైనా తెలుసా ఎవరం చూస్తే నిజం అనుకుంటారు నన్నే కొడతావు నాకు కొడతా నాకు నేను చెప్తా వాళ్ళ పని పదండి పదండి తొందర పెళ్ళి కొడుకు బాబు అమ్మ డాడీ నాకు సిగ్గేస్తుంది దక్కున్నావా బాబు అవును డాడీ దక్కడం ఎలాగో నేను చూపిస్తాను నేను రాను నాకు భయం ఫ్రెండ్ దొరికాడు రా బయటికి నేను పోయినా పర్లేదురా నువ్వు మాత్రం రాకరా రే సందీప్ నువ్వు బయటికి రాకరా నేను చూసుకుంటాను ఓకే డాడీ కుమ్మయ్య అమ్మ నేను ఎస్కేప్ హలో హలో సెప్టిక్ ట్యాంక్ అండి అమ్మా నీకు ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ కావాలరా అందులో దూకు దూకి చచ్చిపో పెడే ఫోను నేను మావయ్యనే నన్నోళ్ళు గుర్తుపట్టలే ఏందిరా భవానా నేను నీకు కనపడుతున్నానా ఉడుకుడుకు బిర్యానీ తినేవాడిని పట్టుకొచ్చావుగా టవరాజా టవా అన్న సారీ ఒక్కసారి పిచ్చంకు నేను సిద్ధార్థ రాజుని పిచ్చన కొడుక నువ్వు నా పరటిరా మీ డాడీ చెప్పిన సదాశివాన్ని నేనే ఇందాక మీరు పరమశివ అన్నారు పరమశివ అబ్బా నీకు ఎలా చెప్పాలరా పరమశివ సిద్ధు బిడ కింద ఎవరో ఉన్నట్టున్నారు రా చూద్దాం అమ్మో నాకు భయం నేను రాను బాబు సిద్ధు ఎవరు ఉన్నారా ఒకసారి ఎత్తు అలాగే రే నన్ను కాదు మంచి నెత్తు ఓకే నెత్తు ఉన్నారా ఇక్కడ ఎవరు లేర్రా ఎవరు లేరా ఎవరు ఉన్నారు లేరంటే కరెక్ట్ వచ్చింది బిల్లా అనుష్క బిల్లా ఏ అనుష్క ఐ లవ్ యు అనుష్క మన ఇద్దరు పెళ్లి చేసుకున్నామా వెనకాలే వస్తుందే ఒరే దరిద్రుడా ఇంకొంచెం ఉంటే చంపేసేవాడు కదరా చెప్తాను దొరికేవరన్న పెళ్లి కొడుకు రే సందీప్ మర్యాదగా అందరూ బయటికి రండి లేకపోతే ఈ పెళ్లి కొడుకు పోవడం ఖాయం పుట్టుడు అనవసరం దొరికేశాడు నీ పిచ్చి గాని బావా నేను చచ్చిపోతానంటే వాళ్ళు బయటికి ఎందుకు వస్తారు రా సందీప్ రా బయటికి రా ఈ పరంశివంతో పెట్టుకుంటారా రండి 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 కొట్టండి
పాపం ఎవడో గట్టిగా కొట్టేశాడు, బావకు పిచ్చెక్కింది. డాడీ